టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఈ పర్యటనలో టీడీపీ తరపున నటుడు ఎన్టీఆర్ ప్రచారం చేయాలని కార్యకర్తలు చంద్రబాబును కోరారు అభిమానుల కోరికకు చంద్రబాబు మౌనంగా తల ఊపారు రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారు ప్రచారం చేసి హైదరాబాదుకు తిరిగి వస్తుండగా నల్గొండ జిల్లాలో ఎన్టీఆర్ వాహనానికి ప్రమాదం జరిగింది అటు తర్వాత ఆయన ప్రచారం చేయలేదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఏపీని విభజించారు ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారు తెలంగాణకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా కుకట్పల్లి నుంచి హరికృష్ణ కుమార్తె సుహాసిని నిలబెట్టారు అప్పుడు అక్క సుహాసునికి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని అందరూ అనుకున్నారు అనూహ్యంగా ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉండిపోయారు ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్తో ప్రచారం చేయించాలనే డిమాండ్ వ్యక్తం కావడంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి సర్వతా వ్యక్తమవుతోంది